హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లోకంలో పేదవాళ్ళు చిన్న ఆలోచనలతో పెద్ద స్థాయికి వెళ్ళలేకపోతారు. అలాగే మనం కూడా పెద్ద ఆలోచనల కంటే చిన్నగా ఉన్నామనేది తెలుసుకోండి. మన జీవితం ఒక ఆట లాంటిది. మనిషి అనేవాడు ఈ జీవితం యొక్క ముఖ్యమైన ఆటగాడు అని తెలుసుకోండి. ఈ ఆటను జీవితంలో ప్రతి ఒక్కరూ ఆడి తీరాల్సిందే. ఈ జీవితాన్ని మన ఆచరణతో, మన ఆలోచనతో ఆడాలి. ఈ ఆటలో శత్రువులను కూడా మిత్రులుగా చేసుకొని బ్రతకాలి. అలా మనకు శత్రువులే కాదు, మన మనసు కూడా మన క్లోజ్ ఫ్రెండ్ అవుతుంది. ఒక పెద్ద ఆయన ఒక మంచి మాట చెప్పడం జరిగింది. ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి మంచి మనిషి, కానీ వాళ్ళ ఆలోచనలే వాళ్ళను చెడుగా మారుస్తాయి అనేది. అవును, ఇది జీవిత సత్యం. ఎవరైతే మంచి వ్యక్తులు మంచి ఆలోచనలతో ఉంటారో వాళ్ళే మంచి వాళ్ళు, జీవితంలో గొప్పవాళ్ళు, అమరులు అవుతారు. మనిషి మనసులో మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు రెండు ఉంటాయి. ఒక వ్యక్తి ఒక్క రోజులోనే 60,000 సార్లు ఆలోచిస్తాడట. అలా రోజు మొత్తాన్ని ఆలోచిస్తూ గడుపుతాడు. ఒక పావురం మంచి ఆలోచనతో నింగికి ఎగురుతుంది, అదే తర్వాత భూమిపైకి వాలుతుంది. అలా మన ఆలోచనలు కూడా ఈ జీవితంలో ఎంతో కీలకమైనది. ఈ జీవితంలో మనిషి తన ఆలోచనలు గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆలోచనలు తనకు మంచివో, ఏ ఆలోచనలు చెడు ఆలోచనలో తెలుసుకున్నప్పుడే మనిషి ఎదుగుతాడు. ఒక మంచి స్నేహితుడు ఎందరో మంచి స్నేహితులను పరిచయం చేస్తాడు. అలాగే ఒక శత్రువు ఎంతో మంది శత్రువులను మన దగ్గరికి తీసుకురావచ్చు. అది తెలిసినప్పుడే మనం సరైన దారిలో ప్రయాణిస్తున్నామనేది తెలుసుకోండి. అలాగే మనం మన మనసు ఒక మంచి ఆలోచన చేస్తే ఎన్నో మంచి ఆలోచనలు తీసుకువస్తుంది. అదే ఒక్క చెడు అలవాటు ఎన్నో చెడు అలవాట్లను ఆలోచింపచేస్తుంది. ఎవరైతే శత్రువులపై ఎక్కువ శత్రుత్వం పెంచుకుంటారో అప్పుడే అతను ఓడిపోతాడు. చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు, చెడు పనులు చేసినప్పుడు మనిషి ఓడిపోతాడు. అదే మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు, మంచి పనులు చేస్తే మనిషి మంచివాడు అవుతాడు. అలా ఆ మంచి ఆలోచనలే నిరంతరం ఆలోచిస్తాడు. మనిషి ఏదైనా పొరపాటు చేస్తే తాను తన శత్రువులను పెంచుకుంటాడు. తన మనసులో చెడు ఆలోచనలు ఆలోచిస్తాడు, చెడు పనులు చేయడానికి ఆలోచిస్తాడు. అలా తనపై తాను శ్రద్ధను కోల్పోతాడు. తాను ఏం చేస్తున్నాడో మర్చిపోతాడు. అలా తాను చేస్తున్న మంచి పని ఏది, చెడు పని ఏది, మంచి ఆలోచనలు ఏవి, చెడు ఆలోచనలు ఏవి అనేది తాను మరిచిపోతాడు. అలా ఎప్పుడు చెడు ప్రభావాలను చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అదే మంచి వ్యక్తి ప్రతి క్షణం మంచే కోరుకుంటాడు, ప్రతి నిమిషం మంచి ఆలోచనతో ఆలోచిస్తాడు, ఎప్పుడు జీవితంలో మంచి చేయాలని భావిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ జీవితంలో ఎన్నో విజయాలను గెలుస్తాడు. ఎందుకంటే వాళ్ళ మంచి ఆలోచన మంచి పనులు చేయడం ప్రారంభిస్తారు కాబట్టి. ఈ జీవితంలో మంచి మనసుతో సరైన పద్ధతిలో సరిగ్గా పనిచేసే వాళ్ళే విజేతలుగా అవుతారు. లోకం మొత్తం అతనిని మెచ్చుకుంటాడు. తాను సంతోషపడుతూ జీవితం మొత్తం సంతోషపడతాడు. ఎవరైతే వాళ్ళ కష్టంతో సంపాదిస్తారో వాళ్ళ చెడు అలవాట్లు, చెడు పనులు, జూదమాడటం, ధూమపానం, మద్యపానానికి ఖర్చు వల్ల అతని డబ్బును కోల్పోతాడు. దానితో తన జీవితాన్ని కూడా కోల్పోతాడు. అదే డబ్బును మంచి పనులకు ఖర్చు చేస్తే ఆ డబ్బుతో మంచి జ్ఞానం పొందవచ్చు, ఆ డబ్బును రెట్టింపు ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తాడు, ఆ డబ్బును జీవితంలో ఒక మంచి పనికి ఎలా ఉపయోగించాలని ఆలోచిస్తాడు. కాబట్టి మనిషి జీవితంలో మంచి ఆలోచనలు, ఆ మంచి ఆలోచనలను అలవర్చుకొని మంచి పనులు చేయడం, నిబద్ధతతో పనులు చేస్తే మనిషి గొప్పవాడు అవుతాడు. జీవితంలో మంచి ఆలోచనలే పెద్ద స్థాయికి తీసుకువెళ్తాయి. ఆ ఆలోచనే కూర్చున్న మనల్ని నిల్చోబెట్టి తల ఎత్తుకొని బ్రతికేలా చేస్తుంది. భగవంతుడు మన మనసును ఎన్నో రకాలుగా, ఎన్నో దారులను, ఎన్నో రకాలైన ఆలోచనలను ఆలోచించేలా చేస్తాడు. అలా ఆ ఆలోచనలు, ఆ సంకేతాలతో మనం ముందుకు వెళితే జీవితంలో గెలుస్తాము. కాబట్టి మీకు ఏది మంచి అనిపిస్తే అలాంటి ఆలోచనలు చేయండి. రోజు మీరు మీ ఆలోచనలు, మీ లక్ష్యంపై, మీ ఆలోచనలపై ఫోకస్ చేయండి. ఆ ఆలోచనలు మంచి ఆలోచనలై మీ లక్ష్యంకి చేరదీస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.